రాష్ట్రంలో ఎదురు చూస్తున్న సిపిఎస్ పెన్షన్ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్రల సందర్భంగా ఉద్యోగుల్ని కలిసినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ తక్షణం రద్దు చేస్తాను, నేను అధికారం లేకొచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ వారం దాటి రెండేళ్ళు కూడా పూర్తయిన సిపిఎస్ రద్దు విషయం ఆయన ఏమీ పట్టించుకోలేదు. అంటే సిపిఎస్ అంటే కాంపన్సేటరీ పెన్షన్ స్కీమ్ అని కొత్త విధానం పెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు అంటే అందరు ఉద్యోగులు టీచర్లు అందరూ కూడా తమ బేసిక్ డిఏలో 10% నెల నెల జమ చేయాలి. దానికి ప్రభుత్వం అంతే మొత్తం జమ చేసి ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెడతారు. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి ఆ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. ఎవరికైనా అత్యవసరం వస్తే ఆ మొత్తంలో 70% వరకు ఒకేసారి తీసుకోవచ్చు. అయితే ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన దానికి గ్యారంటీ లేదు, అది పెరుగుతుందా తరుగుతుందా అంతే ఉంటుందా నష్టం వస్తుందని కూడా చెప్పలేము. నష్టం వస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. అలా కాకుండా పాత పెన్షన్ విధానం ఏమంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బేసిక్ శాలరీ తీసుకునే దాంట్లో 50% పెన్షన్గా వస్తుందండి. ఉదాహరణకు ఒక 60 ఏళ్ళ వయసులో వాళ్ళు రిటైర్ అయ్యి అప్పుడు 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంటే నెల నెల 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, జీవిత కాలం వాళ్ళు సుఖమయమైన జీవితాన్ని గడుపుతారు. అలా కాకుండా సిపిఎస్ విధానం ఒక లాటరీ లాంటిది, అది ఏమవుతుందో తెలియదు. దీనివల్ల చాలామంది నష్టపోతారు. ఈ రాష్ట్రంలో 2004 ముందు